నా చిట్టి తల్లి అంజలికి పాయసం అంటే ఎంతో ఇష్టం. పిచ్చిమొహం, అటు ఉద్యోగం, ఇటు సంసారం, ఎలా నెట్టుకొస్తోందో. కనీసం నచ్చినవి చేసుకొని తినడానికి టైం దొరుకుతుందో లేదో. అందుకే ఇవాళ నా చేత్తో పాయసం చేసి పెడతాను. వాసన గుమగుమలాడిపోతుంది. ఇవాళ అత్త ఏం స్వీట్ చేస్తుందో. అమ్మా అంజలి, ఎక్కడున్నావురా? కార్లో ఇంటికి వెళ్తున్నానమ్మా. ఏంటమ్మా? నీకోసం పాయసం చేశాను. అవునా? అమ్మా, నీ చేతి పాయసం తిని చాలా రోజులైంది. అందుకే జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకుల పొడి, పచ్చకర్పూరం కూడా వేసి. అబ్బా, నువ్వు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందమ్మా. నీ చేతి పాయసం అదర్స్. పిచ్చిమొహమా, నేను ఈ పాయసం తీసుకొని సరాసరి మీ ఇంటికొచ్చేస్తాను. కమ్మగా తిందువు గాని, సరేనా? అలాగే అమ్మా, కానీ అరుణ్ గారికి తెలిస్తే. అందరికీ చెప్పొస్తానేంటి. గప్చుప్గా ఆటోలో 10 నిమిషాల్లో నీ దగ్గరుంటాను. ఓహో అత్తయ్య, కమ్మగా పాయసం చేసి మా అందరి కళ్ళు కప్పి అంజలికి తినిపిస్తావా? ఎలా తినిపిస్తావో నేను చూస్తా. ఈ దెబ్బతో మీ తల్లి కూతుళ్ళు ఆడే నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తా. అదే మావయ్య, గుడుగుడు గుంజం నవల్లో గుణవతిలాగా అత్త ఏం చేస్తుందో చెప్పాలనొచ్చాను. అమృత ఏం చేస్తుంది? అంజలికి చాలా ఇష్టమని పాయసం చేస్తుంది. నిజంగానా? అవును మావయ్య, ఇద్దరు ఇద్దరే నవల్లో లాగా ఆ తల్లి కూతుర్లు ఇద్దరు కలిసిపోయారనడానికి ఇదే తిరుగులేని సాక్ష్యం. నా ఊహ కరెక్ట్ అయితే ఇప్పుడు అత్తే ఆ పాయసం తీసుకొని అంజలి వాళ్ళ ఇంటికెళ్తుంది. బుజ్జి తిను, చిట్టి తిను అంటూ ప్రేమగా అంజలికి తినిపిస్తుంది. విషయం అంతదాకా వచ్చిందా? నువ్విలాగే మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నావనుకో, చివరికి జరగరాని ఉపద్రవాలే జరుగుతాయి. ఆ పైన నీ ఇష్టం. జయా, నన్నంత తక్కువ అంచనా వేకు. అమృతకి నిజం తెలిసిపోయింది అనడానికి సరైన ఆధారం దొరకనందుకే ఇన్నాళ్ళు నేను సైలెంట్ గా ఉన్నాను. సైలెంట్ గా ఉన్న నువ్వు వైలెంట్ గా మారాల్సిన టైం వచ్చేసింది మావయ్య. ఇప్పుడు అత్తేని నువ్వు గప్చుప్ గా ఫాలో చేసావనుకో, ఆ తల్లి కూతుళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. అమృత చదువురాని ముద్దు అనుకుంటే నాకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిపోయిందా? ఇదంతా ఖచ్చితంగా అంజలి వల్లే. ఈరోజే వాళ్ళిద్దరికి చెక్ పెట్టేస్తాను.
మావయ్య జాగ్రత్త. నువ్వు ఫాలో అవుతున్నావు అని తెలిస్తే అత్తయ్య తన ప్లాన్ని మార్చేస్తుంది. జయ చూస్తాను, ఈరోజు అమృత నా చేతుల్లోంచి ఎలా తప్పించుకుంటుందో అది చూస్తాను. అమ్మయ్య ఈ రోజుతో రచ్చ రంబోలనే.